ఈరోజు సీనియర్ ఎన్టీఆర్ గారి వేషధారణలో మనకు ఒక టీడీపీ కార్యకర్త అనేది మనకు ముందు దర్శనం ఇవ్వడం జరిగింది సో ఆయన అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ నమస్తే 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 మీ వేషధారణ నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఎన్టీఆర్ గారిని తలపేస్తుంది సో ఈ వేషధారణ మీరు ఎందుకు వేశారు సార్ ఇప్పుడు నందమూరి తారక రామగారు ఆ రోజు బునాది వేసినప్పుడు తెలుగుదేశం పార్టీకి గట్టి బునాది ఈనాడు నలభై ఏళ్ళ నుండి నలభై ఒక సంవత్సరాలు దిగుతూ పోతున్నాం కానీ ఈనాడు ఎట్ల ఎలాగుందంటే ఇప్పుడు ఉండే రాజకీయ కానీ ఎలాగున్నామంటే అవినీతి పరిపాలన అయిపోయింది రాజకీయంలో కానీ ఈనాడు చూస్తున్నారు కదా మీకు ఇంక చెప్పేది ఏముంది ప్రతి ఒక్క విషయంలో ఎట్లా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అవినీతి పనులను ఎట్లా ఉందంటే అంత ఘోరంగా ఉన్న పరిస్థితి అక్కడ ఎట్లా చూస్తే మెయిన్ మెయిన్ నాయకులంతా టా చంద్రబాబు మీద నా టార్గెట్ పెట్టుకొని అందరు నాయకులు కేసులు బుక్ చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఎరికిచ్చి తమాషా చూస్తున్నాడు ఆ జగన్మోహన్ రెడ్డి కానీ నీకుంది రాబో కాలంలో నీకుంది నిన్ను తిరిగి తిరిగి కొట్టే రోజులు వచ్చే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు అనుకుంటూ వస్తుంది శాశ్వతం కాదు ఇది రాజకీయం అనేది ఇది అలా పోతా ఇంకో రేపు వస్తుంది నువ్వు ఎప్పుడు శాశ్వతం కాదు ఇది కానీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అలాంటి పనులు మారుక నువ్వు అవినీతి పనులు ఈనాడు చెప్తాను నందమూరి తారక రామగారు పెట్టిన అవసరం నువ్వు ఎన్టీఆర్ జిల్లా చేస్తామని చెప్పాడు కృష్ణా జిల్లా ఎక్కడ చేసినావయ్యా నువ్వు ప్రకటించినావో అయిపోయింది మళ్ళీ ఇంతవరకు పేరే పెట్టలేదు ఈ చంద్రబాబు నాయుడు పెట్టిన జిల్లాలన్నీ మార్చేసినావు నువ్వు ఈనాడు ఎంత మార్చేసి నువ్వు నీ స్టౌన్ చేసినావు ప్రాంతీయ ప్రేదలు గొడవలో పెట్టినావు నువ్వు ఇలా అయితే ఎన్నో వేషధారణలు రామారావు గారు వేయడం మనకు తెలుసు అయితే మీరు పర్టికులర్గా కాషాయం ఎందుకు ఎందుకేసారు సార్ ఆనాడు ఏమనుకున్నాడేమో సార్ నాకైతే తెలియదు నందమూరి తారక రామారావుడు ఆహ్లా ఈ కాశాయ వస్త్రాలతో అందరు వచ్చి మంచి ఈ కాశాయ వస్త్ర వేసి ఇక్కడ తెల్ల బొట్టు పెట్టి ఆనాడు ప్రజల ముందుకెళ్ళి ప్రజల పాలన అన్ని ఎన్నో కార్యక్రమాన్ని చేశాడు చేశాడంటే ఇది ఏమంటే ఒక శుభవృతం ఈ డ్రెస్ చేసిన తర్వాత అవినీతి పంచాయతీ నియతి ఉండాలి ఇది ఎందుకంటే ఎట్ట పిఠాది స్వామిలే వేస్తున్నారు ఎక్కడ చూస్తున్నారు ఈ కాషాయ వస్తువులు అనేది ఆనాడు ఆయన వేసి ఒక ఇప్పిది పట్టేసి వేసి ఈనాడు నా కుటుంబానికి ఏం కాదు చేసి నేను ఎలా ప్రజల వస్తున్నాను ప్రజలు వస్తున్నాను నేను ఏ పని చేయని చెప్పి ప్రజల్లో ఎంతోమంది పేదలు ఉన్నారు పేదలకు న్యాయం చేయాలని చెప్పి ఆనాడు వచ్చేసి ఆరు రెండు రూపాయలు బియ్యం పెట్టాడు ఆ పరిపాలనలో ఆ రోజు మధ్య నిషేధం బంధు చేశాడు చాలా ప్రజలకు ఎంత అండగా ఉండి ప్రజలకు ఎన్నో ఇది చేశాడు సార్ ఇవాళ వచ్చేసి నేను అది చేసిన ఇది చేసిన అంటే కానీ ఫస్ట్ ఎన్టీఆర్ గారే పెట్టారు ఆనాడజడలు నడుస్తూ చంద్రబాబు నడిస్తే ఎన్నో అభివృద్ధి పనులు తీసుకొని వెళ్తున్నాడు ఇవాళ చూస్తున్నారు కదండి మీరు అమరావతి అనేది ఎక్కడ మూడు రాజులని చెప్పేసి మూడు ముక్కల ఆటలు ఆడి ఇవాళ ఏ దిగ జారిపోయింది ఆంధ్రప్రదేశ్ ఇరవై ఏళ్ళు ఎన్నికి తీసుకుని వెళ్ళిపోయాడు ఏం చేస్తా అయితే నాటి రాజకీయాలు చూసిన వ్యక్తిగా నేటి రాజకీయాలు చూస్తున్నా నేతగా సో ఏమంటారు అసలు అప్పటికి ఇప్పటికీ ఎలాంటి చేంజెస్ వచ్చినాయి సార్ చెప్పాలంటే అది పబ్లికే చెప్తున్నారు సార్ ఇప్పుడు వాళ్ళ పార్టీలో అవినీతి ఎంత నిన్ను బుద్ధి అడ్డి తిని మా చెప్తాను కోటకాలి ఓటేసి గెలిపించిన దానికి ఇవాళ కార్మికులన్నీ రోడ్డు మీద వేసేసాడు ఇసుక బంధు అన్ని బంధు రేట్ల బంధులు లిక్క మధ్య నిజంగా బంద్ చేస్తాను చెప్పేసి ఆయన బ్రాండ్ పెట్టుకొని వందది మూడు వందల రూపాయలు పెట్టి అమ్ముతున్నారు సార్ ఇవాళ వాళ్ళు ఇవాళ వాళ్ళు ఎట్లున్నారంటే ఆ మూడు వందలు పెట్టి అక్కడ సంసారాలు అంతా పుస్తకాలు అమ్ముకుని అది అమ్ముకొని రోడ్డు మీద పడుతున్నారు వాళ్ళ బాధలు చూస్తుంటే మేము చెప్పాలా సార్ పబ్లిక్ ఎంతమంది చూస్తున్నారు ఎంత చేస్తున్నాడు కానీ శూన్యం సార్ అది వచ్చే ప్రాస ఇప్పుడు రా అదే రాజధాని గట్టిపడి గట్టిబడి ఉండి ఏ ఏ నాయకుడు చెప్తాడు ఏ రాష్ట్రంలో ఉందండి మూడు రాజధానులు ఈయన నిర్ణయం చూసుకొని ఎంత మోసం చేశాడో ఒకటే అండి ఈయనకు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు టార్గెట్ పెట్టుకొని ఈ చేస్తున్న పని ఇది ఆయన బ్రాండ్ ఎక్కడ ఉండకూడదు ఫస్ట్ రాగా రాగానే నవరత్నాలు అన్నాడు నవరత్నాలు అంటే ఏం చేశాడండి నవరత్నాల పని అయినా రాగానే ప్రజావేదిక కూలిపిచ్చేశాడు మూడు రాజధానుల ముక్కలు ఆట చెప్పేసి మూడు చిత్రశులకు చేసేసాడు ప్రాంతీయ ప్రజలు గొడవలో పెట్టినాడు అక్కడంతా చూస్తుంటే ఎంత గర్వంగా ఉందంటే చిన్న పిల్లగాడు చెప్పాను ఏంటి ఎంత అయిపోయింది ఎక్కడైనా వెళ్ళాలంటే రోడ్లు ఉన్నావా అభివృద్ధి ఉందా ఏముంది నువ్వు ఎవరు అడిగారా నీ పథకాలు నువ్వు పథకాలు ఇస్తాం పథకాలు నీ పథకాలు చూసి రేపు వచ్చి మళ్ళీ గద్దె ముందు కూర్చుంటాను కానీ ఇదే ప్రజలు నీ దగ్గర పథకాలు తీసుకొని డబ్బులు తీసుకొని ఉల్టా కొట్టి నిన్ను ఉల్టా గద్దె దించి రోజు వచ్చే వస్తుంది దగ్గరలో ఉంది ఇంక రెండేళ్ళు ఉంది నీ పరిపాలన స్టూడెంట్స్ ఎట్లా ఉంటుంది మీరే చూస్తారు ఇక నేను చెప్పేదేముంది నేను ఇవాళ ఎన్టీఆర్ వేషధారణ ఎంత ఆవశ్యత మీ ముందర మాట్లాడుతున్నాను నేను ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారా ఆంధ్రప్రదేశ్లో చాలా ఘోరమైన పరిస్థితి ఇదేండి కాషాయం వెనుక నీతి నిజాయితీ నిబద్ధత ఉందని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సందర్భంగా సీనియర్ ఎన్టీఆర్ వేషధారణంతో వచ్చిన ఒక వ్యక్తి మన ముందు మొత్తం వివరం వివరించారు అయితే కెమెరామ్యాన్ తిరుపతితో సుబ్బు లియో న్యూస్